కార్యక్రమంలో మా అమ్మ కూడా భాగస్వామ్యం చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆలో ప్లాన్లు, ఇంకా విధులైట్లు ఇవన్నీ కొంచెం 30% 70% భాగస్వామ్యంలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అది మళ్ళీ స్టాప్ అయింది మన ప్రభుత్వం, మళ్ళీ అది పునరుద్ధరణ చేస్తే మనందరం కూడా చాలా కన్నారాయణ తమ ఊళ్ళకి సొంత ఊళ్ళకి ఏదో ఒక రూపంలో సేవ చేయాల్సి వస్తున్నారండి. ఏదో ఆశించగలరు, ఎవరు కూడా ఏది ఆశించింది చేయాలంటే జనరాలు కూడా విశ్వాసంగా పనిచేస్తారు. సో ఏంటంటే సొంత ఊళ్ళకి ఎలా చేయాలంటే గవర్నమెంట్ నుంచి కూడా మా తరపు నుంచి ఒక 50% మేము ఇస్తాం, 40% ఇస్తాం, 40% ఇస్తాం, మిగతా అమౌంట్ కూడా గవర్నమెంట్ యాడ్ చేసి మా ఊళ్ళో కార్యక్రమం మమ్మల్ని భాగస్వామ్యం చేసి మా ద్వారా చేసినట్టు చూపిస్తున్నారు. అది కూడా మళ్ళీ అది కన్వీన్ చేస్తే కూడా మాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు చేసిన ఎన్ఆర్ఐ భాగస్వామ్యం చేసినట్టు మళ్ళీ కూడా వచ్చే గవర్నమెంట్ కూడా ఇంకా టైం పడుతుంది. అలాగే మీరు ఏం చేస్తాం అనిపించే కొంచెం ఈ నామినేషన్ పదవులు కూడా అన్ని వస్తున్నాయి కదా సార్, ఇవన్నీ వస్తే ఎప్పుడో వస్తాయా, ఎప్పుడు సేవ చేద్దామా, మా ఊళ్ళో ఎప్పుడు చేద్దామా అని మేము ఎదురు చూస్తున్నాము. కానీ అది టైం పడుతుంది, కానీ దాన్ని కూడా ఒక పాయింట్ తీసుకుని మనందరం కూడా సోషల్ కార్యక్రమాలు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఒక అడుగు ముందు కేసు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అంటే ఇంత అడ్వాన్స్ ప్రోగ్రామ్ రూపొందించారు. అది B4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇంతకు ముందు ఉంది. ఇప్పుడు B4 అంటే మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎవరైతే సమాజంలో మనం పైకి వచ్చామో వచ్చిన వాళ్ళతో మనుషులు తోటి సమస్యల పట్ల స్పందించి పనిచేసే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్తో ఇష్యూస్ సాల్వ్ చేయడానికి తీసుకొచ్చారు. మీరందరూ కూడా ఇంటర్మీడియట్ అంతా ఎడ్యుకేటెడ్ కనుక ఆయన ఎన్నికల క్యాంపెయిన్ ముందే చెప్పాడు. ఇప్పుడు దాన్ని కూడా రూపొందిస్తున్నారు. తప్పకుండా మీరు కోరుకున్న విధంగా మీలాగా ఆలోచించే వాళ్ళందరికీ భాగస్వామ్యం కల్పించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తద్వారా ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే పేదరికం రూపుమాపాలని, ఆదాయ అంతరాలు తగ్గించాలి. ఉన్నోడికి లేనోడికి మధ్య ఆదాయం అందరూ పంచుతాయి కదా, పేదవాళ్ళ ఆదాయం పెంచాలి, అట్లనే పేదరికం లేకుండా చేయాలి. దానికోసం ఉన్నవాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని ఈ మూమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు.